వినాయకుడి నిమజ్జనం కాబట్టి మిమ్మల్ని పిలిస్తే మీరు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు సంతోషం. మరి వినాయకుడు ఇక్కడ ఉన్నాడు. సో ఈ నవరాత్రులు బాగా పూజలు చేసుకున్నాం, గల్లీ గల్లీకి ఒక వినాయకుడు. సో వినాయకుడు అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది ఫస్ట్ చెప్పండి? వినాయకుడు అంటే ఇంట్లో పిండి వంటలు, ఫస్ట్ పిండి వంటలు అయితే ముందు. ఎందుకంటే వినాయకుడు గురించి, వినాయక చవితి గురించి తెలియని రోజుల్లో, అవగాహన కూడా లేని రోజుల్లో, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఫాదరు వినాయక చవితి వ్రతకల్పం అనే ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ సాధారణంగా జనరల్గా ఏంటంటే ఒక చిన్న పుస్తకం ఉంటుంది. ఆ తర్వాత అంటే ఇప్పుడు ఒక 10 పేజీలు 5 పేజీలు ఉన్న బుక్ ఉంది. మా ఫాదర్ వినాయక చవితి చేసే రోజుల్లో రైల్వే గైడెన్స్ ఉండేది బుక్. అదంతా అలా చదువుతా ఉండేవాడు ఆయన. పిల్లలం కూర్చొని దండం పెట్టుకొని, తండ్రి అంటే భయం, ముందు దేవుడు అంటే భయం పక్కన పెడితే, ఆయన కూర్చోబెట్టి అందరినీ వినాయక చవితి నేర్పించేవాడు. ఆ చదువుతుండేవాడు, పూజా వ్రత కల్పం అంటారు కదా, అది చదువుతుండేవాడు. చదువుతున్నప్పుడు మనకి ఇంట్లో నుంచి, వంటగదిలో నుంచి వచ్చే వాసనలు, భోజనం వాళ్ళు చేసే పిండి వంటలు అవన్నీ గుర్తుకొస్తుంటాయి. మనం అవి తినాలనే కోరుకుంటుంది. పూజ మీద పెద్ద కాన్సన్ట్రేషన్, దేవుడేం తెలుసు మనకి వినాయకుడు ఎవరో ఎవరన్నా కానీ, ముందు ఇంట్లో చేసేవి మాత్రం. అందుకని వినాయక చవితి అనగానే చిన్నప్పుడు ఒకసారి బ్యాక్గ్రౌండ్కి వెళ్తే, బ్యాక్డ్రాప్కి వెళ్తే మనకు గుర్తొచ్చేది ఏంటంటే, అబ్బా అవన్నీ తినొచ్చు కదా అనేది కూడా. ఇప్పటికీ అంతే, ఏదో మనం అనుకుంటాం కానీ ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు కూడా ఏదన్నా ఉంటే గబగబా వెళ్ళిపోయి తినేసి వచ్చేద్దామని అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఏదో మనకి, మనం తినేటువంటి ఆహారాలు మనకి ఇచ్చేది భగవంతుడే అనేది. ఆ భగవంతుడు వినాయకుడు కావచ్చు, రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, ఇంకొకడు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, మన హిందూ ధర్మాన్ని బట్టి ఆలోచిస్తే. ఇప్పుడు మీరు అడిగింది వినాయక చవితి అనగానే గుర్తొచ్చేది ఏంటంటే, చిన్నప్పుడు వినాయకుడు అనగానే గుర్తొచ్చేది పిండి వంటలైతే, పెద్ద అయిన తర్వాత వినాయకుడు అనగానే గుర్తొచ్చేది ప్రకృతి. ఎందుకంటే ప్రకృతితోనే ఆయనను పూజిస్తాం, ఆయన తల్లి ప్రకృతి కాబట్టి. 21 పత్రాలని ఏరుకొచ్చి ఎత్తుక్కొచ్చి అసలు ఎక్కడ దొరుకుతాయి ఏంది అసలు అప్పట్లో, ఇప్పుడు మాకు దొరికినట్టు మార్కెట్లో ఈజీగా అట్లా దొరకట్లేదు కదా సార్ మీకు. అవును. సో మరి మీరు ఎట్లా కష్టపడారు? చిన్నపిల్లలు, చిన్నపిల్లలు ఉన్నప్పుడు రేపు వినాయక చవితి అనగానే వాళ్ళ నైట్ వెళ్ళిపోయి మొత్తం చెట్లు చాములు అక్కడ ఈ 21 పత్రాలని మన వాళ్ళు రాశారు తప్ప, ఈ జిల్లేడు పువ్వు, మారేడు పువ్వు అంటే ఇవి, మారేడు దళాలు అవి కావాలి, ఇవి కావాలంటే అవి ఏంటో కూడా తెలియదు. వెళ్ళిపోయి అన్నీ తీసుకొచ్చేసి మొత్తం అంతా ఒక చోట పెట్టుకుని, ఇట్స్ ఏ ఒక కలెక్టివ్, అందరం కలిసి చేసుకునేటువంటి ఆహ్లాదకరమైన చర్య. అవి ఆకుల పరంగాను లేకపోతే పత్రాల పరంగా, పత్రం అంటే ఆకు, ఆ ఆకుల పరంగా తీసుకొచ్చేసి అవన్నీ అక్కడ పెడితే, వాటి ద్వారా ది సైన్స్ బిహైండ్ ఈస్, ప్రతివాడు చెప్పేది అది, ఈ ప్రకృతిలో ఉన్న ఆకులన్నీ మన ఇంటికి తీసుకొచ్చిస్తే. ఇవాళ చూడండి, మన ఇంట్లో కూడా ఏదైనా శుభకార్యం జరుగుతుందంటే దాన్ని ఏమంటారు, మామిడాకులు కడతారు. మామిడాకులు ఎందుకు కడతారు అనేది తర్వాత తెలుసుకుంటే, ముందు మామిడాకులు ఎందుకు కడతారని తెలియదు. ముందు పండగ రాగానే మామిడాకులు తీసుకొచ్చి తోరణాలు కట్టేయడం అనేది అలవాటైపోతుంది. అది ఎందుకు అంటే, మామిడాకు ప్రత్యేకంగా ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, ఆక్సిజన్ పీల్చి, ఆక్సిజన్ వదిలేసి కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుతుంది అని. ఎందుకంటే ఈ పండగ అనగానే చాలామంది బంధువులు తోటి ఇల్లంతా ఇదిగా ఉంటుంది కాబట్టి, ఆ సమూహంతో ఉన్నటువంటి ఇంట్లో వాళ్ళు వదిలినటువంటి కార్బన్ డైఆక్సైడ్ని అది పీల్చుకుని మళ్ళీ అది ఆక్సిజన్ వదిలేస్తే అది మొత్తం అంతా ఇల్లంతా వ్యాపించి ఉంటుంది అనేటువంటి సైన్స్ బిహైండ్ ఇట్. అలాగే ప్రతి మారేడు దళంలో కానీ, పర్టికులర్లీ శివుడికి చాలా గొప్పగా చెప్తారు అది మారేడు దళం అని. అందుకని ఆ అనేక రకాలైనటువంటి పత్రాలతోటి, పుష్పాలతోటి ఒక దేవుణ్ణి మనం సృష్టించుకుని ఆ దేవుడికి మనం పూజ చేస్తే ఒక అద్భుతమైనటువంటి ఫలితం మనకు దక్కుతుంది. ఆ ఫలితం ఏంటంటే మోక్షము, ఇంకోటో ఇంకోటో కాకపోయినా, ఇప్పుడు పెద్ద పెద్ద ఆలయాల్లో, ఆలయాలన్నీ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఎక్కడ ఉంటాయంటే పర్వతాల పైన ఉంటాయి మాక్సిమం. అవును. ఇప్పుడిప్పుడు ఊళ్ళల్లో సందుకొక ఆలయం కట్టేసి గవుక్కని వెళ్ళిపోయి, అది ఆలయాలు ఆల్సో బికేమ్ కమర్షియల్ కాబట్టి వాళ్ళది కాదు,
పూర్వీకులు ఏం చేసేవాళ్ళు అంటే ఋషులు వాళ్ళందరూ కొన్ని కొన్ని ప్లేసెస్కి వెళ్ళి కొన్ని స్థలాల్లో, అందుకే స్థల పురాణం అంటారు, ఆ స్థలం దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి శక్తి, ఒక పవర్ ఉంది అని గుర్తు అంటే వాటిని గుర్తించి అక్కడ ఆలయ నిర్మాణాలు చేసేవాళ్ళు. మీరు ఒక సింహాచలం తీసుకోండి, అన్నవరం తీసుకోండి, లేకపోతే శ్రీశైలము, కాళహస్తి, ద్రాక్ష, అంత దూరం పోకుండా మన దగ్గర ఉన్న యాదిరిగుట్ట కావచ్చు, అవును మొత్తం ఏదైనా గుట్ట అంటే పర్వతం, యాదగిరి గుట్ట, యాదగిరి అంటే యదునందనుడు అది విష్ణుమూర్తి, విష్ణుమూర్తి యొక్క గుట్ట, ఆయన నివసించినటువంటి పర్వతం. ఇట్లాంటివన్నీ ఏమి చెప్పినా ఏం చెప్పినా కూడా ఇవన్నీ నేను ఎందుకు అంటున్నానంటే ఆలయ నిర్మాణం గురించి చెప్పడం కాదు, ఆలయానికి మనం చేరుకునేటువంటి దారి, ఆ రోజుల్లో ఇప్పుడు బస్సులు ఇవన్నీ ఉన్నట్టు అప్పుడు లేవు కాబట్టి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఈ నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి వివిధ రకములైనటువంటి చెట్ల నుంచి వచ్చినటువంటి గాలిని పీల్చడం ద్వారా వీడికి ఉన్నటువంటి జబ్బు ఏదైనా తగ్గిపోతే స్వామి దగ్గరికి వెళ్ళాను నాకున్న జబ్బు తగ్గిపోయిందనే నమ్మకంతో అప్పట్లో బతికేవాళ్ళు కాబట్టి ఆ రకమైనటువంటి అదే ఇప్పుడు సిద్ధి వినాయకుడి దాకా వచ్చి అవి తీసుకొచ్చి ఇవాళ ఇంకా మళ్ళీ మనవాళ్ళు ఇప్పుడు దాకా వచ్చేసరికి ఇప్పుడు ఏమైపోయిందంటే గబగబా తీసుకురావడం, అది తీసుకొచ్చి అక్కడ వేసేయటం, ఇది తీసుకొచ్చి ఇక్కడ వేసేయటం, అది వేసేయడం, ఇది ఆ రూపాయి తీసుకొచ్చేసి వాళ్ళు అమ్మేవాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు, ఇది ఒక మెకానికల్ ఇది అయిపోయి ఎందుకు చేస్తున్నామంటే ఎప్పటి నుంచో చేస్తున్నామండి వాళ్ళది కాదు అనే పాయింట్కి వచ్చేసాను. సో యాక్చువల్గా సార్ నేను మీరు ఫస్ట్ ప్రసాదాలు నైవేద్యాలు అన్నారు కాబట్టి అక్కడ నుంచి ఇంకా నామన్స్ కూడా బయటికి రావట్లేదు సార్, ఎందుకంటే వినాయక చవితికి ప్రసాదాలు అనేవి ఏవైతే ఉంటాయో స్పెషల్గా వినాయక చవితికి చేసుకుంటారు చాలామంది, ఏవైతే ఉండ్రాలు కావచ్చు, కుడుములు కావచ్చు, లేకపోతే ఉండ్రాల పాయసం అని ఒకటి సెపరేట్గా ఒక ఐటెం చేస్తారు, సో దీన్ని తాలూకల పాయసం అని కూడా అంటారు, సో ఇలాంటివి బాగా చేస్తారు. నాకు బాగా ఇష్టం సార్ అది తాలూకల పాయసం, మీకే ఇష్టం అట్లా? అదే అది చిన్నపిల్లలప్పుడు ఇష్ట ఇష్టాలతో సంబంధం లేదమ్మా, ఏది పెడితే ఏది పెడితే అది పండగ వచ్చిందంటే పులిహార, గారెలు, పాయసం, పాల తాలికలు అవన్నీ ఇవన్నీ అన్నీ తినేస్తాం. ఏజ్ వచ్చిన తర్వాత ఇది వద్దులేరా షుగరు, ఇది వద్దులే బీపీ అనుకునే పరిస్థితి వచ్చినప్పుడు ఇప్పుడు మనమంతటా మనమే రిస్ట్రిక్ట్ చేసుకుంటాం. సో ఇవన్నీ ఈ పిండి పదార్థాలు, ఈ పిండి పదార్థాలు ఐ మీన్ పిండి వంటలు, వంటలు మనం చేసుకునేటువంటి మనకు ఉపయోగపడేటువంటివి అంటే పెద్ద ప్రత్యేకంగా ఇష్టంగా చెప్పుకోవాల్సిందంతా అన్నీ ఇష్టపడతాం, అన్నీ ఇష్టపడం. అండ్ నిమజ్జనానికి వచ్చే సార్ ఇప్పుడు మీరేమంటారు? నిమజ్జనం, నిమజ్జనము కాదు నిమజ్జనము, నిమజ్జనము నీ మా జనము, నిమజ్జనం వచ్చిందో తెలియదు, తెలుగు మాస్టర్ గా చేశాను కదా, అది మా ఇంట్లో నిన్న మా పెద్దబాబు కూడా నిమజ్జనం నిమజ్జనం అంటారు, నిమజ్జనం కాదు నాన్న నిమజ్జనం అనాలని చెప్పకుండా ఉండలేకపోయాను, ఎందుకంటే పైగా తెలుగు మాస్టర్ గా చేసి వచ్చానేమో దాంతో చెప్తేనే నేర్చుకుంటాం కూడా. అండ్ నిసర్జన అని కూడా అంటారు చాలా వరకు. సో ఈ వినాయకుడి నిసర్జన ఏదైతే జరుగుతుందో ఈ రోజు చాలా వైభవంగా ఆన్ టైం జరగడానికి రకరకాలుగా ఏర్పాట్లు చేసిండ్రు, అంటే ఇదంతా చూస్తే కూడా జనాలకి